హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల ములు చదివినట్లు భిక్షమీయంగా తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలు నింపుగా బహుమానమిచ్చినట్లు

హరిదాసులను నిందలు ఆడకుండిన చాలున్ సకల గ్రంథములు చదివినట్లు భిక్షము ఇయ్యంగన్ తప్పింపక ఉండిన చాలున్ చేముట్టి దానంబు చేసిన అట్లు మించి సజ్జనుల వంచింపక ఉండిన చాలు ఇంపుగా బహుమానము ఇచ్చినట్లు దేవ అగ్రహారముల్ తీయకుండినన్ చాలు తీయక ఉండినన్ చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు కట్టిన అట్లు ఒకరి వర్ష ఆసనము ముంచకున్నన్ ముంచక ఉన్నన్ చాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టిన అట్లు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర రెండు పాదాలు మకుటంగా పెట్టుకొని కాకుత్సం శేషప్ప కవి గారు నరసింహ శతకాన్ని రాశారు వీరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకాన్ని కూడా వీరు రాశారు వీరి రచనల్లో భక్తి తత్పరత తాత్విక చింతన సామాజిక స్పృహ కూడా కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా ఈ నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు అంత సులభమైనటువంటి శైలిలో వీరు శతకాన్ని రాయడం జరిగింది భూషణ వికాస అంటే భూషణాల చేత అలంకారాల చేత వికసించేవాడా అంటే వెలుగొందేవాడా శ్రీ ధర్మపురి నివాస ధర్మపురి అన్న ప్రాంతంలో నివసించేటటువంటి దుష్ట సంహార చెడ్డవారిని సంహరించేవాడా నరసింహ ఓ నరసింహుడా నర అర్ధ భాగం నరుడిలాగా అర్ధ భాగం సింహంలాగా ఉన్నవాడా దురిత దూర దురితాలు అంటే నరకము పాపము నరకాలను దూరం చేసేటటువంటివాడా అరిదాసులను విష్ణు భక్తులను నిందలాడకుండిన జాలు వారిని నిందించకపోయినట్లయితే చాలు ఎన్నో గ్రంథాలు చదివినట్లు లెక్క భిక్షమీయంగా వేరే వారు భిక్ష ఇస్తూ ఉంటే వారిని ఆపకపోతే చాలు చేముట్టి దానంబు చేసినట్లు వారే చేతితో దానం చేసిన పుణ్యం వస్తుందట మించి సజ్జనుల వంచింపకుండిన చాలు మంచివారిని మోసం చేయకపోతే చాలు వారికి ఎన్నో బహుమానాలు ఇచ్చిన పుణ్యం వస్తుంది దేవాగ్రహారముల్ దేవతల యొక్క ఆస్తులు తీసుకోకపోతే చాలు కనక కంబపు బంగారు స్తంభాలతో గుడులు కట్టినంత పుణ్యం లభిస్తుంది ఒకరి వర్షాసనము ఒకరి వర్ష అంటే ఇక్కడ సంవత్సరం సంవత్సరానికి సరిపడా భోజనాన్ని ముంచకున్న దానిని తీసుకోకపోతే చాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు ఎన్నో సత్రాలు కట్టించినటువంటి కీర్తి లభించినట్లే అవుతుందట దీని యొక్క తాత్పర్యము అలంకారాల చేత శోభిల్లేవాడా ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను పోగొట్టేవాడా నరసింహ విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలను చదివినట్లే వారిని ఆపకుంటే చాలు అది దానము చేసినట్లే సజ్జనులను మోసం చేయకుండా ఉంటే గొప్ప బహుమతినిచ్చినట్లే దేవతా మాన్యములను ఆక్రమించకుండా ఉంటే అది బంగారు ధ్వజ స్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే ఇంకొకరి వర్షాసనం రాకుండా చేయకుంటే చాలు తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది